హాయ్ అండి ఇప్పుడు మనం పల్లె బట్టి చేయడం ఎట్లనే తెలుసుకుందాం మొదటగా పల్లెలన్నీ వేయించుకోవాలి కొంచెం లైట్గా ఒక్కొక్క చుక్క ఇట్లా కాలినట్టు అయితే అవి వేగినట్టయితే ఒక్కొక్కటి ఇట్లా పలుకుతుంది అక్కడక్కడ అప్పుడు ఇక ఆఫ్ చేసేసి అవన్నీ ఇట్లా సార్లో పోసుకొని మొత్తం ఇట్లా నలుస్తా అంటే ఇట్లా మొత్తం పొట్టు లేకుండా అవుతాయి ఇట్లా ఒక్కొక్క చుక్క కూడా పొట్టు లేకుండా చేయాలి ఇట్లా ఎక్కడ కూడా పొట్టు లేకుండా చేస్తా అంటే ఇట్లా సూపర్ అవుతాయి పల్లెలు మంచిగా అప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని మనం బెల్లం రెడీ చేసుకోవాలి బెల్లం ఎట్లా రెడీ చేసుకుంటాం అట్లా ముద్దలు ముద్దలు నీళ్ళలు వేసి కలిపితే తొందరగా అరగదు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం మనం బౌల్ వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అన్నీ మొత్తం కోసేయాలి ఇక ఇలా మొత్తం కోసేసి మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు కోసిన తర్వాత లేసిన తర్వాత కొన్ని నీళ్ళు పోయాలి కొన్ని నీళ్ళు పోసి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఇక గ్యాస్ మీద పెట్టి కలుపుకోవచ్చు కానీ గ్యాస్ మీద పెట్టి కలుపుతాను అవసరం గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది అది అరగదు చేయదు సో ఇట్లా ముద్దలని కరిగే వరకు మనం ఫస్టే ఇలా వాటర్లో పోసి కలుపుతూ ఉంటే ముద్దలన్నీ కరిగిపోతాయి ఆ ముద్దలు కరిగిపోయిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకుంటే తొందర ఆనకం వస్తుంది ఇంకోటి నీళ్ళు బాగా పోయాద్దు నీళ్ళు బాగా పోతే ఆనకం రావడానికి మనం పోషణ నీళ్ళన్నీ ఆవిరి అయిపోవాలి అంటే మనం ఎన్ని నీళ్ళు వస్తా అన్ని నీళ్ళు ఆవిరిపోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా కొన్ని నీళ్ళు పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని వీటిలో కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి బగ్గ నీళ్ళు పోతే బగ్గసేపు టైం పడుతుంది మనకు ఆనకం రావడానికి అందుకని కొన్ని పోసినా వీట్ల జస్ట్ తడిసే మందం సరిపోతుంది ఇట్లా ఇలాగ ఇలా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలి మనం ఇక ఇట్లా గ్యాస్ పెట్టుకున్న తర్వాత ఇట్లా కలుపుతూ ఉంటే ఇట్లా అవుతూ ఉంటుంది కొంచెం ఇట్లా నూరుగా వస్తుంది ఫస్ట్ ఇక కొద్దిసేపు అయిన తర్వాత మస్తు నూరుగత్తుంది ఇంకా ఇంకా కరగని ముద్దలు కూడా ఉన్నాయి చూసినా ఇంకా ఎంతసేపు కానీ ఇంకా కరగన ముద్దలే ఉన్నాయి కొంచెం అవి వేడిగా వేడి అయితేనే తొందరగా అరుగుతాయి అన్నట్టు ఇక అవి మనం చల్లిలాల్లో ఎంతసేపు కలిపినా కానీ అది తొందరగా అరగావు వేడి కాగానే తొందరగా అరిగిపోతా ఉంటాయి ఇక ఇట్లా కలుపుతూ కలుపుతూ ఉంటా అంటే కొంచెం బగ్గ నూరుగస్తది ఇక ఒకటిలో ఫుల్లో నూరుగత్త చూసినలా అండి అంటే ఇప్పుడు ఆన్క రావడానికి రెడీ అవుతుందండి ఇట్లా ఇలా కలుపుతూ ఉండాలి ఇట్లా గంటతో ఇట్లా పైకి ఎందుకు అంటే ఇట్లా ఆనకం వస్తే ఇట్లా దారిలా ఇట్లా డ్రాప్ డ్రాప్ పడది ఇట్లా దారిలాగానే పడుతు ఉంటుంది ఆనకం తెగిపోదు దారిలాగా ఇట్లా కలుపుకుంటా ఉండాలి ఎప్పటికీగా లేకపోతే అది ఆనకం పెట్టుబడి వస్తుంది ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు ఉండకూడదు ఇలా ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఆనకం కొంచెం ఇట్లా నూరగా తగ్గుతూ ఉంటుంది తగ్గుతా తగ్గి తగ్గించి మనం పక్క కొన్ని వాటర్ పెట్టుకోవాలి ఒక బౌల్లో చిన్న బౌల్లో వాటర్ పెట్టుకుని అట్లా డ్రాప్స్ ఒక డ్రాప్స్ పడకూడదు అట్లా చిన్నగా వాటర్ పెట్టుకొని వాటర్లో ఈ ఆనకం వేయాలి ఈ వాటర్లో ఈ ఆనకం వేస్తే ఈ ఆనకం అనేది వాటర్లో కరిగిపోకూడదు ఇట్లా ముద్దలాగా అయి ఉండాలి ఇట్లా చేస్తూ ఉండాలి ఒక మూడు నాలుగు సార్లు ట్రై చేసుకుంటూ ఉండాలి ఎప్పటికి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ముద్ద వస్తో అప్పుడు ఆనకం వచ్చినట్టు ఇట్లా నేను ఇట్లా నాలుగు సార్లు వేసిన నాలుగు సార్లు వేస్తే లాస్ట్ వరకు ఇట్లా ముద్దలాగా అయింది అప్పుడు ఆనకం వచ్చిందని చెప్పారు అర్థం గిట్లా ఇట్లా కలుపుతా ఉంటే అది అన్ని నీళ్ళల్లో అరిగిపోతా ఉంది ఇట్లా ముద్ద వెళ్తలేదు ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా గోయిల్లాగా ఇట్లా ముద్దలాగా కావాలి వాటర్లాగా అడగద్దు మనం వేసిన ముద్ద అనేది మనం వేసిన బిల్లం కరగకుండా ఉంటే అప్పుడు ఆనకం వచ్చినట్టు అవుతుంది మా పిల్లలు ఒక లాలిపప్ప అంటారు లాలిపప్ప వద్దు పల్లె బట్టి కొనుక్కోరు అంటే పల్లె కొంటారు దగ్గులే వద్దని చెప్పి పల్లిపట్టు కొనిస్తా ఉంటాయి ఇక పల్లె బట్టు పల్లె ఉంటాయి ఇల్లు ఇక ఒక పల్లె బట్టి చేయరా పల్లెపట్టి చేయడా అంటే సరే చేద్దామని చెప్పి ఒకరు ట్రై చేసినా పల్లె బట్టి ఇట్లా పల్లె ట్రై చేస్తే మంచిగా నచ్చింది కానీ కొంచెం బెల్లం తక్కువ అయింది మాకు అన్నట్టుగా కిలోపల్లిలో కిలో కిలో పల్లిలో కిరణార బెల్లం వేసుకుంటే మంచిగా వస్తుంది కలుపుతా అంట నువ్వు వేరేది ఒక పల్లెబడి షాప్లోకి వెళ్ళి కొను కానీ ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మంచి ఉంటుంది మనం తయారు చేసుకుని అని చెప్పి ఇట్లా తయారు చేసుకుంటే బెటర్ ఇనుక మంచిన్నట్టు ఎంత ఒకసారి చెక్ చేసిన మళ్ళీ అన్నీ రెడీ పెట్టుకోండి మీరు కొన్ని గిన్నెలు కప్పులు అలా అట్లాంటివి చేసి అలా పేపర్ వేసి పేపర్ మీద వస్తే ఇక పేపర్ గిన్నె కాంతా అంటాకుంటా అట్లా రెడీగా మంచిగా వస్తాయి అని చెప్పి గిన్నెలు తయారు చేయమన్నా గిన్నె తయారు చేసింది ఇక గిన్నెలో కొంచెం ఇట్లా పోసేస్తా అయిపోతుంది ఇప్పుడు ఆనకం వచ్చింది ఫుల్లా అలా పల్లెలు వచ్చి కలుపుతా ఉన్నాం ఇక ఫుల్ ఆనకం వచ్చింది ఇక పల్లెలు వచ్చి కలుపుతా ఉంటే కొంచెం అవి చూడండి కొంచెం బెలం సరిపోయినట్టు కొంచెం బయట పెట్టుకున్నది ఇంకా అన్ని పల్లెలే ఉన్నాయి ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలి ఇక కొంచెం గట్టి అనకం రావాలి ఇంకా కూడా నాకు కొంచెం ఇంకా తెలియక ఇక ఇట్లా చేయడం జరిగింది ఇంకొంచెం గట్టిగా అనుకొని వస్తే మంచి ఒకసారిలో పోయా కొంచెం గట్టి అయిపోతుంది వెంటనే ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టాలంటే అంతేమి చల్లారితే గట్టిగా అవుతుంది అట్లా కప్పుల వేస్తూ ఉండాలి ఇట్లా ప్లాస్టిక్ డబ్బుల మూతలు ఉంటాయి చూడండి ఆ ప్లాస్టిక్ డబ్బుల మూతలు కానీ మన స్టీల్ గిన్నెల మూతలు కానీ వాటికి పేపర్ పెట్టి ఇట్లా పైన పైన వస్తుందంటే ఇట్లా మంచిగా ఇలా వచ్చేస్తాయి అన్నీ ఇలాగ ఒక ఆయుధరగాల గిన్నెలలో అట్లా ప్లేట్లు కానీ ప్లేట్లు వేస్తే మాత్రం పెద్దగా వస్తుంది కదా పెద్దగా వస్తుంది దాన్ని విరిసిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకు మంచిగా నచ్చదు కానీ రౌండ్గా చిన్నగా మంచిగా చిన్న చిన్న ముద్దలు అలా పోసుకుంటూ వేస్తా అంటే చిన్న చిన్న మంచిగా వస్తా అంటే ఇట్లా అవ చూడండి అవి అందులో అట్లా వేసేసినామన్నీ అట్లా వేసేసి ఇట్లా వస్తా ఉంటే అట్లనే రౌండ్గా వచ్చేస్తుంది మంచిగా ఒకటి మంచిగా తాపు కూడా తాపు కూడా తీసుకొని తింటూ ఉంటారు మంచిగా ఉంటాయి అన్నట్టు ఇక నచ్చుతాయి వాళ్ళకి అట్లా కానీ ఒకటి ప్లేట్లో పెద్దగా వేస్తే నచ్చదు విరిసిస్తే నచ్చదు కదా వాళ్ళకు అందుకని ఇట్లా చేసినాం అన్నీ ఇక చివరికి అయితే కొంచెం సక్సెస్ అయింది కానీ బిల్లం తక్కువంది అంతేం లేదు అన్నీ బాగా నచ్చినాయి మాకైతే ఇక అన్నీ ఇట్లా చేసేసినాం మొత్తం ఇక ఇట్లా అట్లా చేసుకుంటా కొంచెం చేతికి అంటుతుంది చేతికి అంటుతా కింద వాటర్ పెట్టుకుంటా ఇట్లా వత్తాలే లేకపోతే కాలుతుంది ఒకటి చేతికి కూడా అంతా బంక బంక అంతా అంటుతూ ఉంటుంది బెల్లం ఇక ఇట్లా వాటర్ పెట్టుకుంటా అట్లా వద్దాలి గట్టిగా అన్ని ఇట్లయితే మొత్తం అన్నీ ఒకటి పేట్లో పెద్దది వేసినాం అన్ని చిన్నవి అన్నీ ఇట్లా వేసినాం చిన్నగా ఇక చివరికి అయితే ఇట్లా అయింది ఇట్లా మొత్తం ఆర పెట్టినాం గట్టిగా అని గిన్నెల లెక్కలు తీసేసి వాటిని అట్లా పెట్టేసినాం ఇంకోసేపు అయితే పేపర్ కూడా తీసుకోవచ్చు ఇక ఇక పేట్లు ఒకటే ఉందని ఈ నెల అన్ని తీసేసాం కప్పులు అలా మూతలయ్వి ఇక ఇప్పుడు తినచ్చు బాగా